హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్ తెలుగు. మనం ఇప్పుడు చూసేది హయ్యర్లో 200 లీటరు చెస్ట్ ఫ్రీజర్. ఇది దీని ప్రాబ్లం అంటే మనకు కంప్రెసర్ బాగుండింది, గ్యాస్ అయితే పూర్తిగా లేదు. అది రెండు సెక్షన్లో ఏ దేంట్లోనే లీక్ ఉండొచ్చు, ఇన్నర్ కాయిల్లోనా లీక్ ఉంటుంది, లేదంటే ఇన్నర్ కండెన్సర్లోనా లీక్ ఉంటుంది. మనకు వచ్చి ఆర్డర్ వచ్చి ఒక ఫ్రిడ్జ్ పర్పస్ కావాలనేసి ఆర్డర్ వచ్చినది. అందువల్ల మనం అన్ని ఎక్స్టర్నల్ వేసేస్తున్నాము, అంటే బాక్స్ వదిలేసి లోపల ఇన్నర్ కాయిలు డమ్మీ చేసేస్తున్నాము, కండెన్సరు డమ్మీ చేసి మొత్తం మనం ఎక్స్టర్నల్ వేస్తున్నాము. దీనికి వచ్చి 4 రోజులు పైప్ మనం వేస్తున్నాము. ఒకవేళ ఈ పైప్ వేసేది ఫస్ట్ నుంచి ఒకవేళ మీరు డౌట్ ఉంది చూడాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ వేస్తున్నాము. ఇది ఆల్రెడీ చాలా లెంత్ అయిపోతుంది అనేసి మనం ఆల్రెడీ కాయిలు చుట్టి లాస్ట్ ఫినిషింగ్లో చూపిస్తున్నాము. 4 ఇంచి గ్యాప్ ఒక్కొక్క రోల్కి, స్టార్టింగ్ మాత్రం 5 ఇంచి పెడతాం పైనుంచి గ్యాప్, మిగతా అన్నీ ఒక్కొక్క రోల్కి వచ్చి 4 ఇంచి గ్యాప్ వదిలేసి ఫినిషింగ్ చేసి పైన దీంట్లో ఈ పైప్కి ఆ బాడీకి వచ్చి మనం మెటల్ పేస్ట్ పెడతాము. పేస్ట్ పెట్టి గుడ్ బాండింగ్ చేసేస్తేనే మనకు వచ్చి కూలింగ్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది ఆ పేపర్కి, సైడ్ ఉండే అల్యూమినియం పేపర్కి. దీంట్లో ఉండే కంప్రెసర్ వచ్చి 600 గ్యాస్ కంప్రెసర్, ఇది అల్యూమినియం కాయిల్ వస్తుంది. దీనికి హెవీ రేంజ్ ఏమీ తట్టుకోదు, కానీ పర్ఫార్మెన్స్ ఏం బాగానే ఉంటుంది. దీనికి ఇన్నర్ కండెన్సర్ మనం లీక్ ఉండొచ్చు, మనం దాన్ని నమ్ముకునేసి మనం ఒకవేళ మనం గ్యాస్ ఎక్కిచ్చేస్తే ఇన్నర్ కూలింగ్ కాయిల్ వరకు వేసేసి
ఇన్ కేసు ఒక 20 రోజుల తర్వాత తగ్గిందంటే మనం ఎక్కించిన గ్యాస్ వేస్ట్ అయిపోతుంది, మన వర్క్ శ్రమ కూడా వేస్ట్ అయిపోతుంది. అందువల్ల మనకు ఈ కండెన్సర్ అనేది పెద్ద కాస్ట్ కాదు, కాబట్టి దీన్ని కూడా మనం అవుటర్ ఎక్స్టర్నల్గా వేసేస్తే మనకు వర్క్ అనేది నీట్గా వచ్చేస్తుంది, మనకు పేరు చెడిపోకుండా నీట్గా క్లారిటీగా వచ్చేస్తుంది రిజల్ట్ అనేది. అందువల్ల దీన్ని కూడా మనం ఎక్స్టర్నల్గా వేస్తున్నాము. ఇది మామూలు మనం ఒక మీడియం కండెన్సర్ ఇది, దీన్ని వచ్చి ఒక 4 రోల్ పైప్ వరకు మనం కట్ చేసుకుని, అంటే 2 వరుస 4 ఈక్వల్ వరుస దాన్ని కట్ చేసి మనం లోపల ఫ్యాన్ పెట్టేదానికి ఆడ పెడుతున్నాము. దీనికైతే ఫ్యాన్ కూడా రాదు, ఫస్ట్ వచ్చి ఉండదు, చిన్న రేంజ్ కాబట్టి. మనం ఇప్పుడు ఈ కండెన్సర్ మనం బెండ్ చేసి ఆడ పెడుతున్నాం కాబట్టి ఒక 4 ఇంచ్ ఫ్యాన్ మనం పెట్టేస్తే కండెన్సర్ వచ్చి ఎక్కువ హీట్ అవ్వకుండా ఎయిర్ లాగి లోపలికి కొడుతూ ఉంటుంది, అప్పుడు కంప్రెసర్ కూడా ఎయిర్ పడుతూ ఉంటుంది. దీనివల్ల మనకు కంప్రెసరు ఓవర్ హీట్ అవ్వదు, ఫిల్టర్ దాకా వేడి రాదు, మనకు లోపల రిజల్ట్ కూడా నీట్గా వస్తూ ఉంటుంది. దీనికి మనం వచ్చి ఒక 4 ఇంచ్ ఫ్యాన్ పెట్టున్నాము, ఎక్స్టర్నల్ కండెన్సర్ వేస్తున్నాము. క్యాబులర్ వచ్చి ఒక 8 ఫీటు 0.36 క్యాబులర్ మనం దీనికి వేస్తున్నాము. ఒక సిలికా కెపాసిటర్ వేస్తున్నాము దీనికి. మొత్తం వెల్డింగ్లు అన్నీ చేసి నీట్గా ఒక 15 నిమిషాలు వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ ఛార్జింగ్ అనేది చేయబోతున్నాము. దీనికి ప్రెజర్ వచ్చి మ్యాక్సిమం 10 వరకు పెడితే చాలు, ఎక్కువ అవసరం ఉండదు. మామూలు మనం చిన్న ఫ్రిడ్జ్కి పెడతాం కదా, ఆ లెవెల్ పెడితే సరిపోతుంది. కూలింగ్ బాగా పొగలుకమేంత కూలింగ్ వస్తుంది. ఈ ఒక్కొక్క పైపు దానికి పక్కన షీట్కి బాగా ఆనుకొని ఉండడం వల్ల, అంటుకొని ఉంటే దీనికి ఐస్ కట్టేటప్పుడు ఐస్ వచ్చి అట్టే స్ప్రెడ్ అవుతుంది. ఆ బాక్స్ షీట్ మొత్తం వచ్చేదానికి పైకి కిందికి వచ్చి బాగా వచ్చి స్ప్రెడ్ అవుతుంది. Thank you.
ఇప్పుడు మనం బాక్స్ ఒక 8 గంటల సేపు రన్నింగ్లో పెట్టున్నాము. ఐస్ ఎంత నీట్గా వచ్చినట్టుంది. ఆ పైప్కి మనం వదిలిన 4 ఇంచ్ క్యాప్ మొత్తం వచ్చి ఐస్ అనేది షీట్ మొత్తం వచ్చినది. ఈ విధంగా వస్తే మనకు బాగా కూలింగ్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.